హలో అండి, అందరికీ నమస్కారం. ఇది స్వాతంత్ర సమరయంలో పాల్గొని పేరు రానటువంటి వీరుల గురించి, స్వాతంత్ర సమర యోధుల గురించి చెప్పమన్నటువంటి విభాగంలో నేను ఈ విషయాలు చెప్తున్నాను. ఇందులో మర్చిపోయినటువంటి స్వాతంత్ర సమరయోధుడు అంగల కుదిటి సుందరాచారి. ఇప్పుడు నేను చదవబోతున్నది ఆంధ్రప్రభలో వచ్చినటువంటి వ్యాసం, యథాతథంగా చదువుతున్నాను. శీర్షిక సాహిత్య సేవలో తరించిన సుందరాచారి. జరుపుడు నిత్యనూతన వసంత విలాస వినోదయాత్రలను నెరుపుడు జీవితాంబర వినీల విశుద్ధ విశాల ధర్మముల్ గరుపుడు భావి వారికి వికాస విశేష వినూత్న భావముల్ తరగని ఆశయాలు శతధామిము బ్రోజునుగాక నిచ్చలున్. ఒకరు చంద్రుని ఓలే, ఒకరు చంద్రిక ఓలే, జోడుగా జీవమ్ము జ్యోత్స్న ఓలే, ఒకరు పువ్వుల ఓలే, ఒకరు తావుల ఓలే, తోడుగా బ్రతుకు పూదోట ఓలే, ఒకరు భావము ఓలే, ఒకరు భాషను ఓలే, కలిసి వెళ్ళేరు ప్రేమగాధ వలే, ఒకరు రాగము ఓలే, ఒకరు తానము ఓలే, బ్రతుకెల్ల వలపు పాట ఓలే. సతి సులోచన వరుడు ప్రసాదుబాబు జీవితాల్ వేల వేలు చిందవలయు సుందరాచార్య కన్నుని శోభ వెలిగి నిత్య వాసంతములు ఇంట నిలవవలియు. ఈ పదాలన్నీ నాగభైరవ కోటేశ్వరరావు గారి కలము నుండి జాలువారినవి. తన మిత్రుడు, సాహితీ సహవాసి, సాహిత్య పోషకుడు, భాష మీద మక్కువతో సాహిత్య హితాన్ని నిత్యం కోరుకుంటూ సాహితీవేత్తలకు అత్యంత గౌరవాన్ని ఇస్తూ సత్కరిస్తూ జీవనయానం సాగించిన శ్రీ అంగలకుదిటి సుందరాచారి గారి కుమార్తె వివాహ సందర్భంగా ఆశీర్వదిస్తూ రాసినటువంటి మాటలు. సాహిత్యం నిలిచి ఉండాలంటే కేవలం సాహితీవేత్తల కృషి మాత్రమే సరిపోదు, సాహిత్య పోషకులు కూడా అత్యవసరం. ప్రాచీన కాలం నుండి అనేక మంది చక్రవర్తులు సాహిత్య పోషకులుగా సాహిత్యకారులకు అండగా నిలిచి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. అటువంటి కోవకు చెందినవారే శ్రీ అంగలకుదిటి సుందరాచారి. ఆయన ఏ పని ప్రారంభించినా కవులను సత్కరించడం, కవి సమ్మేళనాలు నిర్వహించడం చేసేవారు. వదాన్య శేఖర, అభినవ సమాజ భోజ, కవి పోషక వంటి బిరుదులు పొందిన సుందరాచారి 6/6 అంటే జూన్ 6 1927న శేషమ్మ మల్లికార్జునాచారి దంపతులకు ప్రకాశం జిల్లా వేటపాలెంలో జన్మించారు. ఆయన తల్లిగారు గానకళా కోవిదురాలు, తండ్రి మల్లికార్జునాచారి శిల్పకళా నైపుణ్యం గలవారు. తల్లిదండ్రుల ద్వారా కళల పట్ల అత్యంత మక్కువను సుందరాచారి గారు పెంచుకున్నారు. తల్లి పాడే పాటలు వింటూ పెరిగిన ఆయనకు సాహిత్యం పట్ల అభిరుచి కలిగింది. ఆయన వేటపాలెంలో 7వ తరగతి వరకు చదివారు. అటు తర్వాత వేటపాలెంలో జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. అంతవరకు టెరికాట్ ప్యాంట్లు షర్ట్లు వేసుకునే సుందరాచారి వాటిని త్యజించి ఖద్దరు పంచా లాల్చీలు కట్టడం ప్రారంభించారు. దేశభక్తి పూరితమైన ప్రసంగాలు వింటూ ఉత్తేజితులయ్యారు. స్వాతంత్ర సమరయోధులతో జట్టు కట్టి ముందుకు కదిలారాయన. క్రియాశీలంగా ఉంటూ ఉధృతంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయనపై కక్షగట్టిన బ్రిటిషు ప్రభుత్వం ఆయన్ను జైలుకు పంపింది. పెళ్లి చేస్తే సమస్యలుండవని, పెళ్లి చేస్తే భార్య గోవిందమ్మను కూడా సాహిత్య ఉద్యమంలో పాల్గొనేలా ప్రోత్సహించారు. అంతేకాకుండా స్త్రీలు విద్యావంతులు కావాలనే సదాశయము ఆయనలో మెండుగా ఉండేది. భార్య బాగా చదువుకోవాలని ప్రోత్సహించారు. ఇంటి వద్దే ట్యూషన్ పెట్టించి ఆమెను విద్యావంతురాలని చేశారు. 3rd ఫారం పూర్తి చేసిన పిమ్మట సంస్కృతం, హిందీ భాషల పరీక్షలు రాయించారు. సారస్వత నికేతనల గల గ్రంథాలను చదివించటమే కాకుండా కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ వంటి విద్యలు కూడా నేర్పించారు. సుందరాచారి తర్వాతి కాలంలో తన కుమార్తె రాణిని ఉన్నత ఉద్యావంతురాలని చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సుందరాచారి కొన్నాళ్ళు కమ్యూనిస్టు పార్టీలో చురుకుగా పాల్గొన్నారు. అటు తర్వాత కమ్యూనిస్టు పార్టీని విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వేటపాలెం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.
స్వాతంత్ర ఉద్యమ కాలంలో గాంధీ గారు వేటపాలెం సారస్వత నికేతనాన్ని సందర్శించినప్పుడు ఆయన తన కుటుంబ సభ్యులందరితో కలిసి ఆయన్ను అనుసరించారు. సుందరాచారి జీవిక కోసం వేటపాలెంలో తొలిసారిగా రైస్ మిల్లును స్థాపించారు. అలా 3 రైస్ మిల్లులు స్థాపించారు ఆయన. అయితే వ్యాపారంలో ఉన్న సాహిత్యాభిమానాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. ప్రతి రైస్ మిల్ ప్రారంభోత్సవంలో కవి సమ్మేళనములు ఏర్పాటు చేసి కవుల్ని సత్కరిస్తూ వచ్చారు. వారి కుమార్తె అక్షరాభ్యాస సందర్భంలో కవి సమ్మేళనం ఏర్పాటు చేసి అనేక మంది ప్రముఖ కవుల్ని పిలిపించారు. ఈ కార్యక్రమానికి విశ్వనాథ సత్యనారాయణ, కొండూరి రాఘవాచారి, పులివర్తి శరభాచారి, మునుగంటి కృపాచారి, రావూరి భరద్వాజ వంటి పెద్ద కవులు హాజరు కావటం విశేషంగా చెప్పవచ్చు. అంతకుముందు కూతురు రాణి బారసాల కార్యక్రమానికి కూడా అనేక మంది కవులు హాజరయ్యారు. అక్షరాభ్యాసంలో పాల్గొన్న విశ్వనాథ వంటి వారు రాణితో అక్షరాలు దిద్దించటం ఒక అపూర్వ ఘట్టంగా చెప్పుకున్నారు. అష్టావధాని, ఒంగవోలు ఆదిశేష శాస్త్రి, పూసపాటి నాగేశ్వరరావు, కడం వెంకట సుబ్బారావు గారి పుస్తకాలను ముద్రించటమే కాకుండా కాలజ్ఞాన తత్వములు అనే గ్రంథాన్ని ముద్రించారు. కుమారుడి అక్షరాభ్యాస కార్యక్రమానికి సైతం కవులు అనేక మంది హాజరయ్యారు. కుమార్తె వివాహానికి వచ్చిన కవులు కవితాక్షరాలతో వధూవరులను ఆశీర్వదించారు. ఆ తర్వాత కవితలతో కళ్యాణ కౌముది అనే పేరుతో సాహితీ మిత్రులు సంపుటిగా ముద్రించటం గొప్ప విషయం. జీవితమంతా సాహిత్య సేవ, విద్యాసేవ, భాషా సేవ, సమాజ సేవలతో కాలం గడిపిన దేశభక్తుడు సుందరాచారి 1992 డిసెంబర్లో కన్నుమూశారు. వారి యొక్క స్మారకార్థము తెలుగు విశ్వవిద్యాలయంలో కీర్తి పురస్కారాన్ని వారి కుమార్తె అల్లుడు అయినటువంటి డాక్టర్ కందేపి ప్రసాదరావు, డాక్టర్ కందేపి రాణిప్రసాదులు బాల సాహిత్య పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 10 సంవత్సరాల నుంచి తెలుగు విశ్వవిద్యాలయం వారి శ్రీ అంగళగుదిటి సుందరాచార్య స్మారక బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా అందించడం జరుగుతుంది. ధన్యవాదాలండి.